ప్రముఖ వైద్యులు, రేడియాలజిస్ట్, నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు చనిపోయారు. నెల రోజుల క్రితం అనారోగ్యంతో కిమ్స్ లో చేరిన ఆయన ఇవాళ ఉదయం చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాకర్ల సుబ్బారావు స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా పెదముత్తేవి. హైదరాబాద్ నిమ్స్ డైరెక్టర్ గా పనిచేసిన సుబ్బారావు 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 1925 జనవరి 25న వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన పాఠశాల కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ కాలేజీలో సాగింది. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్ పట్టా పొందారు. కాకర్ల సుబ్బారావు మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.